హాయ్ ఫ్రెండ్స్ అయ్యో నేను ఇక్కడ పర్చేస్ చూపిస్తున్నాను అయ్యో అంతేనా చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేషనల్ కళ్యాణి బ్లాగ్స్ వచ్చేసి ఇక్కడ నేను పర్చేస్ చూపిస్తున్నాను చూడ ఎంత మంది తెలుసు యాక్చువల్లీ ఇది పేపర్ మీద గీసాను గడులు ఇలా ఉంటుంది పర్చేస్ ఆట ఇది ఇంటి లోపల సో చూసారా మా అక్క గీసిందబ్బా బట్ క్లాత్ మీద మంచిగా కుట్టుకొని ఉండేది కానీ అది పోయింది అందుకే పేపర్ మీద గీసుకున్నాం ఎప్పుడైనా సమ్మర్లో ఆడుకోవడానికి సో ఈ పచ్చిస ఆట ఎంతమందికి తెలుసో నాకు తెలియదు బట్ ఇప్పుడు చూపిస్తాను ఈ పచ్చిస ఆట ఆడడానికి కావాల్సిన పావులు చూడండి ఇవన్నీ గవ్వలు గవ్వలు వచ్చేసి మనకి ఏడు కావాలండి ఏడు గవ్వలు కావాలి చూసారా ఏడు సో ఇవి పావులు తెలుసా పచ్చిస ఆట సో ఇవన్నీ పావులు ఎన్నెన్ని ఎనిమిది ఉంటాయి చూడండి ఇవి పావులు సో ఇటొక ఈ టూ టూ మెంబర్స్ ఆడచ్చు ఇవి ఫోర్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఉన్నాయి ఇవి కూడా అంతే ఎయిట్ సో ఇండివిజువల్గా ఆడచ్చు ఇద్దరిద్దరు కలిసి ఆడచ్చు సో బాగుంటుంది ఈ ఆట సో వీటికైతే సెవెన్ కావాలి గవ్వలు సో వీటితో కలిపి ఇవి పావులు అంటామండి పావులు ఇవి మా అమ్మమ్మ వాళ్ళు ఆడిన ఆటలు ఇవి సో అమ్మమ్మవి సో అది పోయిందబ్బా కాకపోతే పేపర్ మీద మంచిగా గీసుకున్నాం సమ్మర్లో అయితే మంచిగా ఆడుకునే వాళ్ళం మా అమ్మమ్మ మా మమ్మీ మా అక్క నేను అందరం కలిసి మంచిగా ఆడుకునే వాళ్ళం సో ఈ ఆటను ఎలా ఆడాలో కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను ప్రజెంట్ అయితే పర్చేసి ఆడుకోవడానికి అయితే ఇవి కావాలి మెయిన్ సో ఎంతమందికి తెలుసో నాకు ఈ ఆట గురించి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఎవ్రీవన్.